Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Ready, action, pike up. Pawan Getup pai satirlu. Vishaka godava tarvata, press meet lo cheppu chupinchi, teevra vimarsalu chesina Pawan Kalyan, aa tarvata Hyderabad vellipoyaru. Malli ippudu ippatam ఇష్యూతో మళ్లీ ఏపీలో అడుగు పెట్టారు. ఈ గ్యాప్ లో పవన్ ఏం చేశారనేది బహిరంగ రహస్యం. ఈయన సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఇప్పటం ఎపిసోడ్ అయిపోయాక కూడా ఆయన తిరిగి సినిమా షూటింగ్ కే వెళ్తారు. మరి ఈ షూటింగుల మధ్య గ్యాప్ లో ఈ ఎందుకు ఈ హడావిడి అంటూ ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు. సహజంగా పవన్ కళ్యాణ్ ఏపీకి వస్తే లాల్చి పైజమా లేదా కుర్తా వేసుకొని వస్తారు. కళ్ళద్దాలు బొట్టు ఆయన స్టైలే వేరుగా ఉంటుంది. కానీ ఇప్పటంలో పవన్ జీన్స్ టీషర్ట్ పైన జర్కిన్తో సినిమా స్టైల్లో దిగిపోయారు. ఈ గెటప్ పై ఇప్పుడు వైసీపీ నుంచి విమర్శలు మొదలయ్యేలా చేస్తుంది. గతంలో షూటింగ్ యాప్ లో షర్ట్ అయినా మార్చుకొని వచ్చేవారని, ఇప్పుడు నేరుగా కార్వాన్లోకి వెళ్లబోయి పవన్ ఏపీలో అడుగు పెట్టారని, ఇక్కడ నుంచి నేరుగా ఇంటికి కూడా వెళ్లకుండా షూటింగ్కే వెళ్తారంటూ సెటర్లు పేలుస్తున్నారు. పవన్ కళ్యాణ్ కొత్త గెటప్తో జన సైనికులు సంబరపడిపోతుంటే వైసీపీ నేతలు మాత్రం సినిమా స్టైల్లో వచ్చి జనం సమస్యలు ఎలా పరిష్కరిస్తారంటూ ఎద్దేవా చేస్తున్నారు. పవన్కి సినిమాలే బెటర్ అని సలహా ఇస్తున్నారు. ఇప్పటంలో పవన్ పవర్ఫుల్ స్పీచ్ రాగానే వైసీపీ నుంచి రియాక్షన్ మొదలయ్యాయి. అదే సందర్భంలో సోషల్ మీడియాలో వైసీపీ అభిమానులు పవన్ని టార్గెట్ చేశారు. పవన్ కళ్యాణ్ గతంలో కనీసం పొలిటికల్ గెటప్ వేసుకునేవారని, ఇప్పుడు అంత గ్యాప్ లేకపోవడంతో క్యాల్షీట్లు వృధా చేయడం ఎందుకని సినిమా గెటప్లో దిగిపోయారంటూ టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటంలో ధర్నా అయిపోయిన వెంటనే ఆయన పొలిటికల్ ఎపిసోడ్కి ప్యాకప్ చెప్పి తిరిగి షూటింగ్ మూడ్లోకి వెళ్ళిపోతారని అంటున్నారు. పవన్కు ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి లేదని, ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటమే ఆయనకు తెలిసిన పని అంటూ విమర్శిస్తున్నారు.